భారతదేశంలో 13,500 కోట్ల రూపాయల కుంభకోణానికి, పంజాబ్ నేషనల్ బ్యాంక్ కుంభకోణానికి పాల్పడ్డటువంటి చోక్సీ, నీరవ్ మోడీ నెవ్యూ చేసినటువంటిది తెలివిగా, ఇటు నీరవ్ మోడీనేమో ఇటు పోతే ఈయనేమో ఆంటిగ్వా పోయాడు. చోక్సీ ఆంటిగ్వాలో అక్కడ అప్పుడే ఒక కొత్త విధానం, అంటే ఈ చిన్న చిన్న దేశాలు ఏం చేస్తూ ఉంటుంటాయంటే వాళ్ళ దగ్గర డబ్బులు లేవు కాబట్టి డబ్బులతో అక్కడ వ్యాపారాలు ఎవరైనా పెడతానంటే కనుక వాళ్ళకి రెడ్ కార్పెట్ పరుస్తాం, మీరు వచ్చేసి డబ్బులు ఇంత మినిమం డబ్బులు తీసుకుని వస్తే కనుక మా దేశ పౌరసత్వం ఇచ్చేస్తామంటూ ఆ మధ్యన ఒక తీర్మానం చేశారు. దాన్ని అడ్డం పెట్టుకుని భారతదేశంలో ఈ బ్యాంకుల దగ్గర నుంచి కొల్లగొట్టినటువంటి సొమ్ములతో 2017 సిటిజన్షిప్ బై ఇంట్రెస్ట్ ప్రోగ్రామ్, సిబిపి అనేటువంటి ప్రోగ్రామ్ కింద అక్కడ పౌరసత్వం తీసుకున్నాడు ఈ చోక్సీ. అక్కడ ఒక బంగారపు కొట్టు, అక్కడ ఇక్కడ నీరవ్ మోడీ చేసింది ఏంటి హైదరాబాద్లో ఇట్లా జెమ్స్ వ్యాపారాలంటూ ఓ రూపాయి వజ్రాన్ని 1,000 రూపాయలకి బ్యాంకులో చూపించి అక్కడ ఈడితో డబ్బులు తీసేసుకుంది ఇటు నీరవ్ మోడీ, ఇటు పక్కన ఈ క్యారెక్టర్ ఇటు చేసేసాడు అన్నమాట. ఇద్దరు ఇటు ఈయన ఇటు పోయాడు, అటు ఆయన పోయాడు సైలెంట్గా. ఇప్పుడు అటు ఆయన పట్టుకొచ్చే పని ఉంది, ఇటు పక్కన ఈయన పట్టుకొచ్చే పని ఉంది. నిన్న ప్రధానమంత్రి ఈవేళ అమెరికా పర్యటనలో ఉన్నటువంటి సందర్భంలో ఆంటిగ్వా అధ్యక్షుడితో మాట్లాడినప్పుడు ఇవ్వడానికి ఈ రోజున చోక్సీని రిటర్న్ పంపించడానికి సంబంధించినటువంటి ఒక హామీ లభించింది. అయితే అది అంత సులభం కాదు. యాక్చువల్గా ఏంటంటే విదేశాలలో ఇప్పుడు మనకు చాలామంది ఉంటుంటారు, ఏంటండి మనకి స్విస్ బ్యాంకులో అకౌంట్లు ఉంటే మనకి తేవడం జాతకలేదు, వాడు వేదవా వీడు వేదవా అనేది, ఏదో మన ఇంట్లో మన పక్కింటి దగ్గర 2 కోట్లు పట్టుకురావడం కాదు, ఏదైనా సరే నిధులకు సంబంధించైనా ఏదైనా వాళ్ళ దేశాలకు సంబంధించిన కొన్ని చట్టాలు ఉంటాయి, ఆ చట్టాలు సవరించమని మనం అడగాల, బతినిలాడాలి, ఇవన్నీ ఏళ్ల తరబడి పట్టేటువంటి. ప్రస్తుతం మనం స్విట్జర్లాండ్తో అందుకనే ఇప్పుడు ఒక స్విట్జర్లాండే మనసు మార్చుకునేలా చేసాం, ఎరా బాబు ప్రపంచంలో ఉన్న మొత్తం దోచుకొచ్చిన సొమ్ము అంతా దొంగ సొమ్ము అంతా నీ దగ్గర పెడితే ఎట్లారా నువ్వు దొంగ 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 అనేటప్పటికీ వాళ్ళు లేదురా బాబు మేము లెక్క చూపెడతామని చెప్పేసి ఇప్పుడు లెక్కలు చూపెడుతున్నారు, అంతర్జాతీయంగా లెక్కలు వేయడానికి అంగీకరించారు, అలా దగ్గర పెట్టుబడి పెడితే ఈలోపు అప్పుడు పాత వాళ్ళు పారిపోయి ఉంటారు, నో డౌట్ అందులో. కానీ ఇక పైన ఒక సిస్టమ్ వచ్చింది. అట్లాగే కొన్ని దేశాలు ఏంటంటే వాళ్ళ దేశంలో తలదాచుకునేటువంటి ఈ ఉగ్రవాద తీవ్రవాద ఆర్థిక నేరస్తులు ఇట్టంటి వాళ్ళు ఎవడున్నా సరే వాళ్ళని వెంటనే ఈ గవర్నమెంట్ అడగగానే పంపించేస్తారు. అయితే కొన్ని దేశాలతో అలాంటి ఒప్పందాలు లేవు, మనకి ఒప్పందాలు లేనటువంటి దేశాల్లో ఆంటిగ్వా కూడా ఒకటి. అందుకనే ఆ దేశ పౌరసత్వం తీసుకున్నాడు చోక్సీ. ఇప్పుడు ఆ దేశంని మనం అడిగినటువంటి సందర్భంలో అతన్ని పంపిస్తామని హామీ ఇచ్చారు. అయితే ఇప్పుడు వీడికి మళ్ళీ అక్కడ ఒక హక్కు ఉంటుంది అనమాట, అక్కడ నన్ను ఇట్లా చెప్తేనే నేను వచ్చాను, మీరు ఇట్లా నన్ను మోసం చేయడం ఎట్లా అని అక్కడ న్యాయస్థానాన్ని ఆశ్రయించేటువంటి అవకాశం ఉంటుంది. అప్పుడు న్యాయస్థానం కనుక ఎట్లా అట్టయా నువ్వు మాటిచ్చావు కాబట్టి నువ్వు కాపాడాల్సింది ఆడు ఎంత ఎదవైనా అంటే కనుక అప్పుడు కాపాడాల్సి వస్తుంది. అలా కాకుండా అక్కడ దొంగతనం చేసి అక్కడ ఏదో పని చేసి ఇక్కడికి వచ్చాడు కాబట్టి పంపించేయి, ఇట్లాంటి వాళ్ళకి అసలు రక్షణ కల్పించబోకని కనుక తీర్పిస్తే ఆటోమేటిక్గా వెంటనే పంపించడానికి వీలవుతుంది. ఇప్పుడు న్యాయస్థానానికి వెళ్ళడానికి చోక్సీ సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి అయితే కూడా వినబడుతోంది. మొత్తం మీద ఆంటిగ్వాకి సంబంధించినటువంటి నేతలతో ఇటు మోడీ సమావేశం కావడం, చోక్సీ విషయంలో ఇన్వాల్వ్ కావడం అనేటువంటిది ఇక్కడ ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. మీ జిల్లా వార్తల నుండి జాతీయ అంతర్జాతీయ వార్తలు, డైలీ న్యూస్ పేపర్స్, లైవ్ న్యూస్ ఛానల్స్, పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థుల కోసం కరెంట్ అఫైర్స్, అన్నీ మీ ముందుంచే పబ్లిక్ వైబ్ యాప్ అందుబాటులోకి వచ్చింది. డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్తో యాప్ని డౌన్లోడ్ చేసుకోండి.